ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ఆత్మీయ స్పర్శ అనే ప్రోగ్రాం ద్వారా దేవుని వాక్యాన్ని తెలుకిస్తున్నా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. దేవుని వాక్యంలో అనేక రీతిలో చెప్పబడుతున్న మాట, క్రైస్తవులుగా జీవిస్తున్న మనం కానీ లేక లోకములో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కానీ దేవుని సృష్టిగా సృష్టించబడ్డారు, దేవుని స్వరూపములోనికి నడిపించబడ్డారు, దేవుని స్వరూపములో నిర్మించడం జరిగింది. కనుక దేవుని స్వరూపమును ధరించిన మనం ఆయన స్వభావాన్ని కలిగి జీవించే వారిగా మనం ఉండాలి అన్న సత్యాన్ని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాం. అయితే దేవుని స్వరూపాన్ని మనం ఎలా ధరించగలము అంటే, దేవుని స్వరూపమును అవ్వ ఆదామును చేసిన పాపము ద్వారా ఏదేమి తోటలు చేసిన ఆ పాపపు క్రియ అజ్ఞాతి క్రమం వల్ల దేవుని రూపాన్ని కోల్పోయిన మనను మళ్ళా ఆయన రూపము ఇవ్వగనట్టుగా రక్షకుడుగా విమోచకుడుగా వెలుగైన ఆ యేసుక్రీస్తుని లోకానికి పంపిన దేవుడే ఉన్నాడు. కనుక ఆయన చేసిన బలియర్పణ ద్వారా మళ్ళా మనం ఆయన రూపంలోనికి రాగునట్టుగా ఆయన చిందించిన రక్తం మన కొరకు గొప్ప భాగ్యముగా ఎంచవలసిన అవసరత ఉన్నది. దేవుని దగ్గర నుంచి మేలు పొందుచు తృప్తిగా మనం జీవించాలంటే దేన్ని బట్టి జీవించగలమన్న సత్యాన్ని లేఖన భాగం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వాక్యాన్ని చదివే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆత్మ సహకారములు కోరుతూ మనం ప్రార్థనలు ఏకీబోద్దాం. దయచేసి కన్ను మూసుకో. మమ్మల్ని వికలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తమైన రాజా, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమచేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షేత మమ్మల్ని నింపి సమయానుకూలమైన సహకారం చేతను, సమయోచితమైన జ్ఞానం చేతను ఈ మట్టి శరీరాన్ని పాపలోకాన్ని జయించుకున్నట్లుగా మా పట్ల కనిపిస్తున్న నీ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, ఈ లోకములో నీకు దూరస్థులుగా ఉన్న మమ్మల్ని సమీపస్థులుగా చేసుకొనగినట్టుగా మా కొరకు కలవరిశిలో ప్రాణాన్ని అర్పించి, అయ్యా మరణాన్ని జయించి, మరణాన్ని జయించిన విధాన్ని బట్టి మాకు కూడా మనము ద్వారా మేము దూరస్థులుగా ఉన్న మమ్మల్ని తండ్రి సజీవులుగా నీకు సమీపస్థులుగా జీవించినట్టుగా మీరు చిందించిన రక్షణ బట్టి, అయ్యా మీరు చిందించిన రక్తపోక్షను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, ఈ సమయం ఆయన కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆశపడుతుండగా తరలి నీ మాటల ద్వారా మా హృదయానికి కలిసిన నెమ్మదిని, సంతోషమును, ఆరోగ్యమును పొందుకున్నట్టుగా నీ ఆత్మ వర్షాన్ని నాలో మాలో కుమ్మరింపచేయమని దావీదు భక్తులు చెప్పినట్టుగా ఆయన నీ వాక్యము వెల్లటి అగ్నితోడనే వెలుగు కలిగిన సత్యాన్ని మేము గ్రహించినట్టుగా, ఆ వెలుగు పొందగలిగినట్టుగా ఆయన నీ వాక్యాన్ని అంగీకరించినట్టుగా మా జీవితాలకు అనుభవించినట్టుగా నీ కృప చూపించి మీరు మహిమ పొందమని ఈ కార్యక్రమం అంతటికి ఆయన నీ పరిశుద్ధాత్మ నడిపింపును నాకును మాకును అనుగ్రహించేయమని నా ప్రభువు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో స్పష్టంగా తెలియపోసే మానవుడు దేని చేత మేలు పొందుచు తృప్తిగా ఉండగలడు అని అంటే, లేఖన భాగంలో ఒక మాట చదువుతాం. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఆయన జీవించిన విధానాన్ని బట్టి, ఆయన యవనంలో ఉన్నప్పుడు రచించిన ఈ సామెత గ్రంథంలో ఆయన తెలియపరుస్తున్న మాట ఒకసారి చదువుదాం. సామెత గ్రంథం 12:14 ఒకసారి చదువుదాం. మనము మేలు పొందుచు తృప్తిగా జీవించాలంటే దేన్ని బట్టి మనం మేలు పొందగలం, మేలు పొందుచున్న మన జీవితాన్ని దేన్ని బట్టి మనం తృప్తిగా ఉండగలమనంటే వాక్యం మనకి స్పష్టంగా తెలియపరచాం. ఇక్కడ అంటాడు, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవరి క్రియల ఫలము వానికి వచ్చును. దేవుని వాక్యంలో మనం మేలు పొందే విధానాన్ని ఆయన నోటికి ఇస్తున్నాడు. మన నోటి మాటల ద్వారా మేలు పొందలేకపోతున్నామన్న సత్యాన్ని కూడా లేఖన భాగం మనకి స్పష్టంగా తెలియపరచాం. క్రైస్తవులుగా జీవిస్తున్న మనం అనేక రకాలైన వ్యర్థమైన మాటల ద్వారా దేవుణ్ణి ఆయాసపరచడమే కాకుండా దేవుని సేవకులను, దేవుని ప్రజలను కూడా అనేక రీతిలుగా తప్పు మార్గము నడిపించే వారుగా మనం ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే మన నోట వచ్చే మాట ద్వారా అన్న సత్యాన్ని, అంటే ఆ మాటల ద్వారా మనం మేలు పొందుచూ తృప్తిగా జీవించలేని స్థితిని కలిగి ఉన్నామన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోసాం. అందుకని అక్కడ అంటున్నమాట, మరొకసారి చదవ నాశపడుతున్నా, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును అని చెప్తూ కింద అంటాడు, ఎవరి క్రియల ఫలము వానికి వచ్చును. అంటే మేలు పొందే విధానాన్ని బట్టి మనం నోటిని కాచుకొనకుండా ఆ నోటి ద్వారా అనేకమైన వ్యర్థమైన మాటలు మాట్లాడటం ద్వారా దాని ఫలాన్ని మనం పొందుతామన్న సత్యాన్ని కూడా లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. ఇక క్రైస్తవులుగా జీవిస్తున్న మనం మన నోటిని కాచుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకనగా మనము బైబిల్ తెలియకపోయినా, దేవుని గురించిన జ్ఞానము లేకపోయినా, ప్రార్థనాపూర్వకమైన నడిపింపు లేకపోయినా మనం అనేక రకాలుగా వ్యాజ్యాలు ఆడుతూనే ఉన్నాం, అనేక రకాలుగా మాట్లాడుతూనే ఉన్నాం. మనము బూతులు ఆడుతున్నాం, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం, అనేక మంది చేత కొండెములు చెప్పేవారుగా ఉంటున్నాం. వీటన్నిటిని బట్టి ఏం జరుగుతుందంటే మనం మేలు పొందలేని స్థితిలో ఉన్నాం. సంఘము మేలు స్థితిలో లేకపోవడం గల కారణం ఏమిటి అంటే,
వాక్యం మనకు స్పష్టంగా తెలియపరచా తన నోటి ఫలము చేత అన్నమాట మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యములో ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును అంటే మంచి మాటలు మాట్లాడితే ఉపదేశానుసారమైన మాటలు మనం మాట్లాడితే లేక దేవుని వాక్యంలో ఉన్న భావాలను మనం ఎత్తుచూపుతూ మనం మాట్లాడగలిగితే ఒక వ్యక్తిని రక్షించగనట్టుగా ఒక వ్యక్తిని దేవుని మార్గంలో నిలపొనట్టుగా ఒక వ్యక్తిని సంఘములో సభ్యులుగా చేర్చగనట్లుగా మన మంచి మాటల ద్వారా మంచి మాటలంటే దేవుని వాక్యమును విని గ్రహించి మనం నడుస్తూ మనం జీవిస్తూ ఆ అందులో ఉన్న వెలుగును అందులో ఉన్న సత్యాన్ని మనం బోధించగలిగిన వారమే ఉండగలిగితే మన ఫలము మన చేతికి అనుభవించగలం. మనం మేలు పొందే వారికి ఉండవన్న సత్యాన్ని కూడా వాక్యం మనకు స్పష్టంగా తెలియపోసాం. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ప్రస్ఫుటంగా గమనించగలిగితే అందుకని అక్కడ అంటాడు ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవరి క్రియల ఫలము వానికి వచ్చును అన్న మాట చూస్తున్నాం. ఇదే మాట 13వ అధ్యాయం కూడా ఒక మాట అంటున్నాడు, చదువుదాం. జ్ఞానియైన సొలొమోన్ మహారాజు 13వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చదివితే అక్కడ ఒక మాట అంటున్నాడు, చదువుదాం. ఏమిటనగా నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును విశ్వాస బలత్కారము చేత నశించుదురు తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొను. దేవుని వాక్యం మనకు స్పష్టంగా అంటే మనల్ని మనం కాపాడుకునే రీతిలో మనం ఉండాలంటే మన నోటిని కాచుకోవాలి. అంటే మనం కాపాడుకోలేని స్థితిలో, ఎందుకనగా కాపాడుకుంటే అనేకలు మనం నిందించే వారిగానే ఉన్నారు, అనేకలు మన అవమానపరిచే వారు ఉన్నారు, మనల్ని విలువలేని వారి వల్ల మాట్లాడుతున్నారంటే కారణం మన నోటిని కాచుకోలేని స్థితులు ఉండటం ద్వారా మనల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. మనుషుల చేతికి మన జీవితాన్ని అప్పగిస్తున్నాం. మనుషుల చేతికి మన జీవితాన్ని అప్పగించడం వల్ల ఏం జరుగుతుందంటే వారి చేతుల నుంచి మనం కాపాడుకోలేని స్థితిలో కనపడుతున్నాం. అందుకని అక్కడ స్పష్టంగా రాయబడిన మాట నోటి ఫలము చేత మనుషుడు మేలు పొందును అంటే మనం మాట్లాడే మాట వల్ల మేలు పొందే అనుభవాన్ని దేవుడు. ఎందుకనగా జంతువులకి నోరు లేదు, జంతువులకి మాటలు లేవు, పక్షులు మాట్లాడవు, జంతువులు మాట్లాడవు, సృష్టి మాట్లాడదు. మాట్లాడే శక్తి కానీ మాట్లాడే సామర్థ్యము కానీ ఎవరికి ఇచ్చాడంటే ఎవరినైతే ఆయన స్వరూపంలో నిర్మించుకున్నాడో, ఆయన మాట్లాడే దేవుడు కనుక, ఆయన చూడగలిగిన దేవుడు కనుక, ఆయన వినగలిగిన దేవుడు కనుక, ఆయన పరిశోధించగలిగిన దేవుడు కనుక, మన నడక మన పడక ఎరిగిన వాడే ఉన్నాడు కనుక ఆయన మన నోట ఆయన మాటను స్థిరపరిచాడు. ఆ మాట దేని కొరకంటే వ్యర్థమైన మాటలకు లేకపోతే అనేకలను దూషించే రీతిలోనో లేక అనేకలు బాగుపడుతున్న వారిని అవమానకరంగా మాట్లాడే విధానాన్ని మాట్లాడడానికి కాదు సుమా. దేని కొరకనంటే మంచి మాటల ద్వారా నేను నీవు కాపాడుకునే రీతిలో అనేకులను కాపాడుకునే రీతిలో నీ నోటిని కాచుకోవాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా గమనించగలిగితే ఏమంటాడు అక్కడ, మనం తృప్తిగా జీవించలేకపోతున్నాం, మనం మేలు పొందుచున్న వారమై తృప్తిగా జీవించి దేవుని చేత మేలు పొందుచున్నాం. సాక్ష్యాలు చెప్తున్న వారు స్వస్థత పొందామని, స్వస్థత కలగచేశారని, మార్గంలో ప్రయాణంలో ఆయన మనకు తోడుగా ఉన్నాడని, ప్రమాదం నుంచి తప్పించాడని, అనేక రకాలైన మేలు కలగచేశాడని, అనేక రకాలైన సమృద్ధిని కలగచేశారని మన సాక్ష్యాలు చెప్తున్నాం. సాక్ష్యాలు చెప్తున్న మన నోటిని మనం కాచుకొనకపోతే ఆ మేలు మనకు తృప్తినిచ్చేదిగా ఉండదు, ఆయన దగ్గర నుంచి పొందుతున్న మేలు మనం తృప్తినిచ్చేందుకు ఉండదన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోస్తాం. అందుకనే అక్కడ స్పష్టంగా రాయబడినమాట నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు తన నోరు కాచుకుని వాడు తను కాపాడుకును ఊరు కనుక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను. ఎంత స్పష్టంగా తెలియపోతాం అంటే ఈ సత్యాన్ని మనం గ్రహించాం. కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బంది వస్తుంది, మనుషుల చేత దూషింపబడుతున్నావు, మనుషుల చేత అవమానపరచబడుతున్నావు, ఇదంతా దేని కొరకు అని అంటే ఏదో జరుగుతుందని అనుకుంటామే తప్ప మనం మన నోటి ఫలము చేత అన్న సత్యాన్ని మనం గ్రహించాం. దేవుని వాక్యంలో అందుకని అంటాడు బల విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించదు. విశ్వాసఘాతకులు అంటే ఎవరు? విశ్వాసము లేనివారు. విశ్వాసము లేని వారై ఉండి విశ్వాసముతో ఉన్నామని చెప్పుకుంటూ అనేక రకాలుగా బలత్కారము చేత మనుషులు తప్పు మార్గం నడిపించే వారి యొక్క జీవిత విధానం గురించి అక్కడ తెలియపోస్తాం. విశ్వాసముతో ఉన్నవారని, విశ్వాసఘాతుకులకు అంటే విశ్వాసము లేని వారు లేక దేవుని ప్రేమ లేని వారు, వారు ఏం చేస్తున్నారంటే వారు అనేక రకాలైన పాపపు మార్గము నడిపించడానికి ఇష్టపడేవారుగా ఉన్నారు. అటువంటి వారు తనకు తానుగా కాపాడుకోలేని స్థితిలో ఉండమే కాకుండా వారు నశించుదురు అన్నమాట, తనకు నాశనము తెచ్చుకుందరు అన్నమాట లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోతుంది. దేవుడు మనల్ని నాశనం చేయటానికి మనల్ని రక్షించలా,
మన నశింప చేయడానికి ఆయన పరశిలు కల్వర శిలువలో తన ప్రాణాన్ని అర్పించల దేని కొరకండగా నాశన కోపపుల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన కల్వర్లో తన రక్తాన్ని చిందించాడు అటువంటి దేవుని ప్రేమను మనం ఎరుగక మన నోటి ద్వారా అనేక రకాలైన పాపపు కోపములు పట్టుకుంటున్నట్టుకుంటాడు కాకుండా దేవుని చేత మేలు పొందుచు తృప్తిగా జీవించలేని స్థితిలో మనం ఉంటున్నాం కనుక దేవుని వాక్యములో మనం స్పష్టంగా గమనించగలగాలి దేవుని వాక్యములో ఎందుకనగా పరిశుద్ధ లేఖనములో అబ్రహాం గురించి ఒక మాట చెప్పబడింది ఏమంటంటే నేను ఆయన ఎరుగున్నాను అంటాడు దేవుడు ఎందుకు ఎరుగున్నాడు ఆయన ఎందుకు ఎరుగున్నాడు ఆయన అనేక రకాలుగా మాట్లాడిన దేవ అబ్రహాం గారే అనేక రకాలుగా దేవుడు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి అనేక రకాల ఆలోచన చేసిన వ్యక్తే తన కుటుంబ సభ్యులతో అనేక రకాలుగా లోక సంబంధమైన మాటలతో మాట్లాడిన వ్యక్తే ఎప్పుడైతే దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి ఎరిగిన వాడే ఉన్నాడో ఎరిగిన వాడే ఉన్న ఆ అబ్రహాము గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏమంటే ఒక వచనం చదవని ఆశపడుతున్నా ఆది కాండము 18వ అధ్యాయం అబ్రహాము గారి గురించి దేవుడి యొక్క వాక్యం చెప్పబడుతున్న మాట ఏమిటంటే ఒకసారి చదువుదా ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట స్పష్టంగా రాయబడిన మాట ఒకసారి చదువుదాం ఇక్కడ అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగురు అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశ్రయింపబడును ఎవరి వల్ల భూమి మీద ఉన్న జనులు ఆశ్రయింపబడతారంటాడు దేవుని మూలాన ఎవరి మూలాన అంటే అబ్రహాము విశ్వాసమును బట్టి తన మూలమున తన యథార్థతను బట్టి అబ్రహాము మూలమున ఆయన అంటున్నాడు ఏమంటాడు సమస్త భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశ్రయింపబడును ఎందుకనగా అబ్రహాము నోటికి వ్యర్థమైన మాటలు రాల దేవుని నిజమైన దేవుని ఎరిగిన తర్వాత ఆయన సత్యముతోను యథార్థతోను దేవుని వెంబడించిన వ్యక్తిగా ఉన్నాడు అంతేకాకుండా ఆయన దేవుణ్ణి వెంబడించడమే కాకుండా తన ఇంకా ఏం చేశాడంటే 19వ వచనం ఎట్లనగా యెహోవా అబ్రహామును గుచ్చి చెప్పినది అతనికి కలుగచేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను దేవుడు సాక్ష్యం చూస్తున్నారు అబ్రహాము గురించి ఆయన ఎరుగున్నాడట ఎట్లా ఎరుగున్నాడు ఆయన విశ్వాసం కలిగిన వ్యక్తేనా లేకపోతే యథార్థం కలిగిన వ్యక్తేనా లేక నమ్మకముగా దేవుణ్ణి వెంబడిస్తున్న వ్యక్తేనా అంటే కాదు ఏమంటాడు అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం స్పష్టంగా గమనించాలి ఒక వ్యక్తి ద్వారా కుటుంబము ఆశ్రయింపబడేదిగా ఉండాలి ఒక వ్యక్తి ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశ్రయింపబడినట్టుగా అబ్రహాము గారిని దీవించాడు ఎందుకు దీవించాడు అని అంటే అక్కడ రాయబడిన మాట ఏమంటాడు ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది ఏం అతనికి కలుగ చేయనట్లు ఏంటి చెప్పింది ఆయన తన వలన భూమి మీద సమస్త జనులు ఆశ్రయింపబడును అన్నాడు అది తెలియచేయనట్టు ఏమంటాడు అక్కడ అతనికి కలుగునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లుగా నేను అతన్ని ఎరిగి ఉన్నాను దేవుని వాక్యములో మనల్ని దేవుడు ఏ విధంగా ఎరుగున్నాడు మన నోటి మాటల ద్వారా మనం మాట్లాడుతున్నాయా పలాను వారు అలాంటి వారు ఇలాంటి వారు ఇలాంటి వారు వారికి రక్షణ కావాలి వారికి మారు మనసు కావాలంట ముందు మార్గం లేదు మారు మనసు మనకు రక్షణ అనుభవం లేదు విశ్వాస జీవితం లేదు మన యథార్థమైన జీవిత విధానం లేదు ఆత్మపూర్ణులుగా జీవించచ్చు సర్వసత్యములను నడిపించే అనుభవం లేదు కానీ ఇతరుల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ అబ్రహాము జీవితంలో ఆయన గొప్ప కార్యం ఏంటంటే ఎందుకు దేవుడు అబ్రహాము గారిని ఎరిగి ఉన్నాడు దేవుడికి ఆయనకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకున్నట్టుగా ఆయన ఎంత నిమిత్తం కలిగి ఉన్నాడు అని అంటే ఆయన అంటాడు తన పిల్లలకును తన ఇంటి వారికి యెహోవా మార్గమును గురించి అక్కడ అంటాడు నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు తన వారి అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను ఇది కావాలి మన జీవితం క్రైస్తవులుగా జీవిస్తున్న మన బిడ్డల పట్ల ఏ విధమైన నడిపింపు నడిపిస్తున్న వారికి కొంతమంది చెప్తుంటారు అమ్మా వారు చర్చికి వెళ్ళారు నేను కూడా వెళ్తుంటే బాబు వెళ్ళాలేవా తర్వాత అని తల్లిదండ్రులే బిడ్డల నిరాశ నిస్పరణ చేస్తున్నారు దేవుణ్ణి ప్రేమించకుండా దేవుణ్ణి ఆరాధించకుండా దేవునికి దూరస్తులుగా జీవించే విధానాన్ని వారు కలిగి ఉన్నారు దానివలన వారు ఏమి కలిగి ఉన్నారు వారే కాదు ఆ తల్లిదండ్రులను ఏమి కలిగి ఉన్నారంటే మేలుల చేత తృప్తి పొందలేకపోతున్నారు ఎందుకని తన నోటి ఫలము చేత వారు దేవుడి నోటి ఫలం అంటే తన బిడ్డల్ని ప్రోత్సహించే మనసు లేదు అబ్రహాము గారి వలన లోకమంతా కూడా లోకమున్న సమస్త జనులు ఆశీర్వాదమునకు కారకులుగా తీర్చిదిద్దబడ్డారు కానీ ఎందువల్లంటే అబ్రహాము చేసిన గొప్ప కార్యం తను ఆజ్ఞాపించి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను తన బిడ్డలకు నేర్పించినట్లు దేవుడు చూపించిన మార్గంలో దేవుడు వారిని నడిపించినట్లుగాను అబ్రహాము ఎప్పుడైతే పూనుకున్నాడో
అప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్నమాట నేను అతనికి కలుగునట్లుగా ఏమటది ఎట్లాగా యెహోవా అబ్రహాముకు చెప్పినది అతనికి ఏం చెప్పాడు ఆయన సమస్త భూమి మీద సమస్త జనులు అబ్రహాము వలన ఆశీర్వాదము పొందుదురు ఆశీర్వదింపబడుదురు ఇది తన వలన నెరవేర్చునట్లుగా తనకి కలుగునట్లుగా దేవుడు అబ్రహామును ఎరుగున్నాడు ఎందుకు ఏమ ఎరుగున్నాడు అంటే అతను బలులు అర్పిస్తున్నాడను లేక కానుకలు ఇస్తున్నాడను లేక దశభాగాలు ఇస్తున్నాడను లేక అనేకమైన క్రియలు సువార్త కుడికలకు సహకరించే వాడు ఉన్నాడో లేక అనేక మందిరాలు కట్టడానికి సహకరించే వాడు ఉన్నాడు కాదు లేక అనేక మంది సేవకులు సువార్త ప్రకటించడానికి ఆర్థిక సహాయం చేసే వారు ఉన్నారనో కాదు ఏమిటి ఆయన ఎరిగిందనంటే అక్కడ అంటున్నమాట చెప్పినది అతను కలు తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను ఇది కావాలంటే మన జీవితంలో క్రైస్తవ జీవితంలో మన బిడ్డలను దేవుని మార్గము నడిపించే విధానం ఇది కావాలి బిడ్డలేమో ప్రవర్తన విధానంలో ఎక్కడో ఉంటారు తల్లులేమో ప్రార్థించే వారిగా తండ్రులు ప్రార్థించే వారిగా ఉంటారు కారణం ఏమిటనగా బిడ్డలను నడిపించవలసిన బాధ్యత బిడ్డలను దేవుని వైపు తిప్పవలసిన బాధ్యత బిడ్డలు దేవునికి ఇష్టలుగా జీవించే బాధ్యత ఎవరికైనా ఉన్నదనంటే వారికి తల్లిదండ్రులకు మాత్రమే ఎందుకంటే వారు ప్రార్థించేటప్పుడు మనం సహకరించాలి వారి మందిరానికి వెళ్తున్నప్పుడు మనం ప్రోత్సహించాలి అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు దేవుని సన్నిధికి వెళ్ళు రెండు గంటలు ఆయన సన్నిధిలో గడిపిరా నీవు నేను మేలు చేత తృప్తి పొందే అనుభవాన్ని దేవుడు మనకి ఇస్తాడని ఆ సత్యాన్ని ఎరిగి ఆ బిడ్డలకు మనం ప్రోత్సహించగలిగితే అబ్రహాం జీవితంలో జరిగిన సంఘటన మన జీవితం అబ్రహాం వల్ల విశ్వాసులకు తెలియన అబ్రహాం వల్ల భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదం పడుతుంటే నీ వల్ల నా వల్ల కుటుంబ సభ్యులు ఆశీర్వదం పొందుతారు ఎటువంటి ఆశీర్వదం అంటే మేలుల చేత తృప్తి పొందేవారిగా మనం ఉంటాం కానీ తృప్తి పొందకుండా గల కారణం అక్కడ చెప్తున్నమాట మన నోటి ఫలం చేత తృప్తి పొందలేకపోతున్నాం మనం అనేక రకాల దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం దేవుని సేవకులను దూషిస్తుంటాం తోటి విశ్వాసులను దూషిస్తుంటాం సంఘ నాయకులను దూషిస్తుంటాం కానీ దేవుని యొక్క వాక్యం పౌలు గారు కొరింథీ సంఘానికి ఆ ప్రజలు చెప్పిన మాట ఏమిటంటే ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తొలగించు తర్వాత ఎదుటివారి కళ్ళు మనసును తీయడానికి ప్రయత్నం చేయి అని చెప్పిన దూలం అంటే మనలో అనేకమైన పాపాలు ఉంటాయి అనేకమైన అవిధేయత ఉంటుంది అనేకమైన అవిశ్వాసం ఉంటుంది అనేకమైన అవిశ్వాసం ద్వారా మూర్ఖత్వం ఉంటుంది కఠిన హృదయం ఉంటుంది మాట దేవుని మాట నమ్మలేని స్థితిలో మనం ఉంటాం ఇవన్నీ స్థితిలో ఉండి ఎదుటివారు దేవుని వైపు తిరగాలి అంటే ఎంత అసభ్యంగా ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం క్రైస్తవులుగా జీవిస్తున్నాం సత్యమును గ్రహిద్దాం దేవుని రాకడ సమీపించింది ఇదిగో నేను వచ్చుతున్నానని చెప్తున్నాడు అనేక సంఘటన లోకంలో జరుగుతున్నాయి మనం చూస్తున్నాం ఏ ప్రేమ లోకంలో లేదు తండ్రి పట్ల పిల్లల ప్రేమ తల్లి పట్ల ప్రేమ పిల్లల ప్రేమ పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రేమ చచ్చిపోయి ఈరోజు ప్రేమ దేని మీద ఉన్నాయి అని అంటే యథార్థమైన హృదయం మీద ప్రేమ లేదు డబ్బు మీదనే ప్రేమ లోకంలో మానవుడు సృష్టించిన డబ్బు మీద ఉన్న ప్రేమ మా దేవుడు సృష్టించిన ఆ హృదయం మీద కానీ ఆ శరీరం మీద కానీ ఆత్మ మీద కానీ ఆ మనిషి మీద కానీ ఆ సంబంధం మీద కానీ ఆ రక్త సంబంధం మీద కానీ ప్రేమ లేకుండా ఉంది కారణం ఏమిటి అనంటే మనము దేవునికి దూరస్తులుగా ఉండటానికి మన నోటి ఫలం చేత మేలు పొందుతున్నాయి ఎందుకు మనం నోటిని కాచుకోవాలి మన నోటి ఫలం చేత ఎందుకు మనం ఉండాలంటే చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మత్తయి సువార్త 12వ అధ్యాయము మన నోటిని ఎందుకు కాచుకోవాలి మనం కాచుకున్నట్టు ద్వారా మేలు పొందలేని స్థితులు ఎందుకుంటున్నామనంటే మేలు పొందగలట్టుగా మన నోటిని కాచుకోవాలి రెండవది ఎందుకు మన నోటిని కాచుకోవాలంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనంలో ఒక మాట రాయబడింది ఒకసారి మనం ధ్యానించాలి ఇక్కడ ఒక మాట అన్నాడు ఏమంటే నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుచ్చి విమర్శ తిరుమల లెక్క చెప్పవలసిను ఏమంటాడు లెక్క చెప్పవలసి ఉండును అని చెప్తూ నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు నీ మాటలను బట్టి ఏ అపరాధివని తీర్పు నొందుదువు దీనిని బట్టి చెప్తాను మన మాటను బట్టి నీతిమంతులుగా తీర్చిదిద్దబడితే నీతిమంతులుగా ఎంచబడితే ఆయన చేసే మేలు ద్వారా మనం తృప్తి పొందుదాం లేదు ఈ మన నోటి మాటల ద్వారా మనము అపరాధములను ఎంచబడితే ఆ దేవుడు చేసే మేలు ఏ మేలైనా సరే మనకు తృప్తి అనేది ఉండదు కనుక మన నోటి మాట ఎందుకు కాచుకోవాలంటే మనము లెక్క చెప్పవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అవసరత ఉంది ఆయన రాబోతున్నాడు లెక్కలు అడగడానికి ఆయనకు తెలుసు మనం ఎన్ని మాటలు మాట్లాడుతున్నాము ఎప్పుడు ఏ మాటలు మాట్లాడుతున్నాము ఎవరితో ఏ మాటలు మాట్లాడుతున్నాము దేవుని మందిరంలో ఎలా మాట్లాడుతున్నాము మనం దేవుని మందిరంలో ఎలా ముచ్చటిస్తున్నాము ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నవాడే వింటున్నవాడే ఉన్నాడు
కనుక ఆయన అడుగుతాడట లెక్కలు అందుకని అంటాడు అక్కడ ఏమంటాడు నేను మీతో చెప్పునదమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుచ్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటల బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు నీ మాటల బట్టియే అపరాధివని తీర్పు నొందు దేవుని వాక్యములో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు మనం గమనించాలి మనము మేరుల చేత తృప్తి పొందే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు తన మన విశ్వాసము కాకపోయినా యథార్థవంతులం కాకపోయినా ప్రార్థనా పనులు కాకపోయినా వాక్యాన్ని ఎరగకపోయినా దేవుని పరిపూర్ణమైన జ్ఞానాన్ని దేవుడి గురించి మనం తెలుసుకోకపోయినా తన ఉచితమైన కృపచేత దీర్ఘశాంతం కలిగిన దేవుడై ఉండి మనకు మేలు చేస్తూనే ఉన్నాడు మేలు చేస్తున్నప్పటికీ కూడా మనం తృప్తి పొందలేకపోతున్నామంటే కారణం మన నోటి ఫలము చేత అన్నమాట లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం అబ్రహాము వలే దేవుని మాటలను మన బిడలకు మన కుటుంబానికి మనం నేర్పించేవారుగా వారికి అలవర్చేవారుగా మనం ఉండగలిగితే అబ్రహామును బట్టి లోకములో ఉన్న మనుషులు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో అదితులు నిన్ను బట్టి నువ్వు నేర్పించే విధానాన్ని బట్టి నువ్వు నడిపించే విధానాన్ని బట్టి నీవు దేవునితో సత్సంబంధం కలిగి జీవించే విధానాన్ని బట్టి నీ నోటిని కాచుకుంటూ దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని బట్టి నిన్ను బట్టి నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుందన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోస్తున్నాం కానీ కడవరి దినాల్లో ఉన్నాం అపాయకరమైన దినాల్లో ఉన్నాం దుర్దినాల్లో ఉన్నాం ఏ సమయమని ఏమి సంభవిస్తుందో తెలియని స్థితిలో మనం ఉన్నాం కానీ దేవుని యొక్క కాపుదల మనకి ఉండాలి అని అంటే దేవుని యొక్క ఉన్నతమైన సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే మన నోటిని కాచుకొని ఆయన ద్వారా మేలు పొందుచు తృప్తి పొందేవారికి మనం ఉండాలని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం ఇంకా తృప్తి పొందే విధానం గురించి మనం చూస్తున్నాం ఇక్కడ సంతృప్తి దేని బట్టి కలుగుద్ది కోట్ల రూపాయలన్న సంతృప్తి కలుగుద్దా లక్షల రూపాయలన్న సంతృప్తి కలుగుద్దా అని అంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను దేని బట్టి మనం సంతృప్తి కలిగి జీవించాలంటే దేవుని యొక్క వాక్యములోనే దావీదు భక్తుడు వచ్చిన 26వ కీర్తన 36వ వచనం 8వ వచనాన్ని చదువుదాం 36వ కీర్తన 8వ వచనం దేన్ని బట్టి మనం దేవుణ్ణి బట్టి మనం సంతృప్తి కలిగిన వారమే ఉండగలమంటే అక్కడ అంటున్నాడు అక్కడ 36:8 దేవ 7వ వచనం కూడా దేవ నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు దేవుని వాక్యంలో సంతృప్తి అనేది ఎక్కడి నుంచి కలుగుద్దంటే దేవుని మందిరము వలన అంటే దేవుని మందిరం వల్ల మనం సంతృప్తి పొందేవారుగా మనం ఉండాలంటే దేవుని సన్నిధిలో చేరి ఆయన ఆరాధించేవారుగా మనం ఉండాలి మనం ఆయన ఆరాధించగలుగుతున్న మన నోటిని కాచుకున్నట్లయితే ఆయన పొంది ఆయన చేత పొందుతున్న మేలు బట్టి మనం సంతృప్తిగా లోకముడు జీవించే అనుభవానికి దేవుడు మనల్ని తీసుకురాగలడు అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాం కానీ క్రైస్తవులుగా మనం జీవిస్తున్న మన జీవిత విధానంలో సత్యాన్ని గమనిద్దాం ఉన్నతమైన వాక్య వెలుగును మనం కలిగిన వారమే జీవించాలంటే మన నోటిని కాచుకుంటూ మనం తృప్తిగా మేలు పొందుచు దేవునికి సాక్షులుగా జీవించే విధానాన్ని మనం అలవర్చుకున్నట్లుగా మన నోటిని కాచుకుందాం ఎందుకు కాచుకోవాలంటే మనల్ని మనం కాపాడు మనం ఇతరులకు బలి కాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతూ దేవునికి సాక్షులుగా దేవునికి స్వాస్థ్యముగా దేవునికి పత్రికలుగా ఈ లోకంలో జీవించే అనుభవాన్ని కలిగి ఉండాలంటే మన నోటిని కాచుకుందాం దేవుని కృపచేత ఆ నోటి ద్వారా అనేక ఆత్మను రక్షించడానికి ప్రయాసపడగనట్టుగా ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని జీవిద్దాం దేవుడు అటువంటి కృపను నీకును నాకును ఈ కడవరి దినాల్లో అనుగ్రహించేసి ఆయన సాక్షులుగా మనసుకొనగాక ఆమె దేవుని బిడ్డలుగా మీ అందరికీ చెప్పేమాట కుమారుడు దయాకర్ బాబు మరి బెంగళూరు పట్టణంలో సేవా జీవితాన్ని ప్రారంభించినాడు 2012 నుంచి అక్కడ సేవ చేస్తూ 2017లో అక్కడ ఒక మందిరాన్ని నిర్మించడం మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఆ మందిర నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది కనుక ఆ మందిర సహకారానికి స్థల సేకరణ మందిర నిర్మాణం కొరకు మరి బిడ్డ ఎంతో ప్రయాసపడుతున్నాడు కనుక మీ వంతు సహకారం ప్రార్థనా సహకారాన్ని దేవుడు ప్రేరేపిస్తే మీ ఆర్థిక సహాయం కూడా అందినట్టుగా మరి దేవుడు కుమారుడు మరి మాట్లాడే మాటలు మీరు ఆలకించాలని మరి ప్రార్థనాపూర్వకంగా మీ సహకారం అందించాలని దేవుని పేరును తెలియపరుస్తూ మరి కుమారుడు చెప్పే మాటలు కూడా మేము వినాలని దేవుని పేరును తెలియపరుస్తూ ఈయన మాటలు ముగిస్తారు ప్రార్థన చేద్దాం మమ్మల్ని వికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఉన్నతమైన కృపచేతను నీ ఉన్నతమైన ప్రేమ చేతను ఆయన నీ సత్యవాక్యాన్ని బోధించుటకును వినుటకును నాకును మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం కనుక తండ్రి అయ్యా మా నోటిని కాచుకునటం వల్ల మమ్మల్ని మేము కాపాడుకునే విధానాన్ని బట్టి అయ్యా కాపాడుకోగలమన్న సత్యాన్ని మీ లేఖన భాగం ద్వారా మాకు బోధించే విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కనుక తనదితనాయన మేము నీ ద్వారా మేలు పొందుచున్నప్పటికీ కూడా తృప్తిగా జీవించని స్థితిని కలిగి ఉన్నాం దానికి కారణమైన
మా నోటి ఫలం వల్ల మేము తృప్తి పొందలేకపోతున్నాం అనే సత్యాన్ని ఈ జ్ఞాని అయిన సొలొమోను మహారాజు రచించిన సామెత గ్రంథం నుంచి కొన్ని మాటలు మేము నేర్చుకుని ఉండగా అయా విన్న మాటలు మనసు కొట్టుకొని పోకుండా అతి జాగ్రత్తగా కాపాడుకున్న ఆయా బలాన్ని భక్తిని విశ్వాసాన్ని ఆలమూల స్థిరపరచమని నీ సందరూ ప్రార్థన చేస్తున్నాం. ఇక తండ్రి, ఎందుకు మా నోటి కాచుకోవాలంటే అయా నీ దినమందునైనా మరి నీ రాకడ సమయంలో నీ తీర్పు దినమందు మేము లెక్క అప్పచెప్పగలిసిన వారం ఉన్నాం కనుక మా నోటి మాట ద్వారా నీతి మందిరగా తీర్చిదిద్దబడినట్టుగాను అయా మా నోటి మాటల ద్వారా అపవాదులుగా తీర్చిదిద్దబడినట్లుగా కాక నీతి మందిరగా తీర్చిదిద్దగలిగినట్లుగా మా నోటిని కాచుకుని అనుభవానికి నన్ను మమ్మల్ని నడిపించి మీరు మేము తెచ్చుకోవాలని ఈ దినదేవత మమ్మల్ని నింపమని నా ప్రభువు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమే. అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈసిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్ హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్న స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్థులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.